అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి దేవి శరణ్ నవరాత్రులు చాలా వైభవంగా మనందరం జరుపుకున్నాం కదా ఇంతకీ మరి దసరా ఎప్పుడు జరుపుకోవాలి అనేది పెద్ద సందేహం అండి దసరా పన్నెండవ తారీఖ లేక పదమూడవ తారీఖున ఇది ఒక సందేహం అయితే దాంతో పాటుగా తొమ్మిది రోజుల పాటు మేము పూజ చేసుకోలేకపోయామే లేకపోతే ఏ రోజున చేసుకుంటే ఈ తొమ్మిది రోజులు పూజ చేసినటువంటి ఫలితం మాకు దక్కుతుంది అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోతో ఇవ్వాలనుకుంటున్నాము తప్పకుండా వీడియో పూర్తిగా వీక్షించండి వివరణ ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందపట్ల శ్రీహరి శర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వందే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ప్రారంభిద్దాంగా గురువుగారు ఒకటే సందేహం తొమ్మిది రోజులు చాలా చక్కగా పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు అయితే దసరా గురించి అందరూ వేచి చూస్తారు దసరా ఒక్కరోజే బాగా చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అందులో భాగంగా పన్నెండవ తారీఖ పదమూడవ పెద్ద సందేహం ఏర్పడిందండి అంటే చాలా మంది క్యాలెండర్లు చూసి ముహూర్తాలు అవి ఇవి వెతుకుతారు కొంతమంది కొంతమంది అలా వెతకలేరు ఏ రోజునంటే ఆ రోజునే మాకేమో పన్నెండవ తారీఖు అని చెప్పేస్తున్నారు కానీ కొంతమంది ఏమో పదమూడు అంటున్నారు అసలు మాకు ఒక క్లియర్ చేయండి ఈ సందేహాన్ని అమ్మా అంటే మనకు సాధారణంగా కృష్ణాష్టమికి కానీ ఉగాదికి కానీ శ్రీరామనవమికి కానీ దీపావళి సందర్భంగా కానీ ప్రత్యేకించి దసరా సందర్భంగా కానీ సంవత్సరంలో ఏదో ఒక పండుగ విషయంలో ఈ భేదాభిప్రాయాలు అనేటువంటివి వస్తు ఉన్నాయి ఇవన్నీ కూడా దేనికనంటే గ్రంథాలను అనుసరించి ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క వివరణ ఇవ్వడం అలాగే ఆచరిస్తున్నటువంటి కాలమానాల ప్రకారం దుర్గణితమా పూర్వగణితమా వార ఇలా అనేక భిన్నం అయినటువంటి గ్రంథాల యొక్క రీత్యా ఈ యొక్క ఇబ్బందులు అనేటువంటి కలుగుతున్నాయి సామాన్య జనానికి అయితే దసరాకి మాత్రము మనకు ఏం చెప్పబడి ఉంది అనేటువంటి విషయాన్ని ధర్మగ్రంథాల రీత్యా చూసుకున్నట్లయితే మనకందరికీ కూడా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా సాధారణంగా తెలిసింది ఏంటంటే సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథి ఆరు సంబంధంగా చేసుకోవడం అయితే ఇప్పుడు ఏంటంటే నవమి తిథి పన్నెండవ తారీఖు రోజున ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది తదుపరి దశమి వచ్చింది పదమూడవ తారీఖు రోజున ఎప్పటి వరకు ఉంది తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంది పదమూడో తారీఖు రోజు చాలా మంది ఏమనుకుంటారు అంటే దశమి పదమూడో తారీఖు కాబట్టి విజయదశమి అప్పుడు చేసుకోవాలేమో అని అంటారు కానీ తిథిని అనుసరించి మధ్యాహ్నం సమయంలో తిథిని అనుసరించి ఏ విధమైన పండుగలు చేసుకోవాలి సూర్యోదయం సమయంలో ఏ తిథి ఉంటే ఏ పండుగ చేసుకోవాలి సంధ్యా సమయంలో ఉన్నటువంటి వాటికి ఏ విధమైనటువంటి పండుగలు చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు ధర్మగ్రంథంలో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క దసరాకి సంబంధించినటువంటి నిర్ణయం ప్రకారం కనుక చూసుకున్నట్లయితేనమ్మా శ్రవణ నక్షత్రము సంధ్యా సమయంలో ఉండాలి దశమి తిథి కూడా సంధ్యా సమయంలో ఉండాలి ఇంకా స్పష్టంగా ఏం చెప్పబడిందంటే అంటే విజయదశమి ప్రత్యేకించి నక్షత్రం సాయం సమయంలో ఉన్నటువంటి రోజున్నే చేసుకోమని శాస్త్రం చెప్పబడింది కాబట్టి మనకు సందేహమే లేదు అదృష్టవశాత్తు దశమి తిథి సంధ్యా సమయంలో ఉండడం శ్రవణా నక్షత్రం కూడా సంధ్యా సమయంలో ఉండడం పన్నెండవ తారీఖు రోజున ఏర్పడింది కాబట్టి పన్నెండవ తారీఖు రోజునే మనం దసరా పండుగ జరుపుకోవాలి మనకు శృంగేరి పీఠాధిపతులైనా ఎవరైనా కానీ మనకు ఇచ్చినటువంటి ధర్మ ప్రకారము పన్నెండవ తారీఖు రోజునే మనం జరుపుకోవాలి బెంగాల్ తదితర ప్రాంతంలో పదమూడవ తారీఖు రోజున చేసుకుంటున్నారు అంటే వాళ్ళు సూర్యోదయం చూస్తారండి వాళ్ళు ఆ కాలమాన ప్రకారం ఆ విధంగా వాళ్ళు ఆచరిస్తున్నారు కానీ మనం మాత్రం ఖచ్చితంగా నవమి తిథి తొద్దు ఉదయం ఉంది కాబట్టి నవమి అనుకోవడం కాకుండా పన్నెండవ తారీఖు రోజునే సంధ్యా సమయంలో శ్రవణ నక్షత్రం దశమి తిథి ఉంది కాబట్టి ఖచ్చితంగా దసరా పండుగ పన్నెండవ తారీఖు రోజునే జరుపుకోవాలి అయితే ఇది కేవలం దసరాకి మాత్రమే వర్తిస్తుంది నవరాత్రులకు కూడా ఇలాగే చూడాలా మనం ఎందుకంటే అష్టమి నవమికి కూడా కాస్త మనకి సందేహం కానీ ఈ అష్టమి నవమికి వీటన్నిటికి సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ సమయం చేసుకుంటూ దసరా తిథి మాత్రం దసరా పండుగ మాత్రం పన్నెండవ తారీఖు రోజునే చేసుకోవాలి ఆ రోజునే అయితే మరొక ప్రశ్న చాలా మంది అడిగింది ఏమిటంటే గురువు గారు తొమ్మిది రోజులు పూజ చేసుకోలేని వాళ్ళు లేకపోతే తొమ్మిది రోజుల్లో ఏ రోజు చేసుకోవాలో మాకు తెలియట్లేదండి మేము ఏ ఒక్క రోజు చేసుకున్నా ఆ తొమ్మిది రోజుల ఫలితం వచ్చేటువంటి పుణ్యమైనటువంటి రోజు ఆ తిథి ఏమైనా ఉందా వివరించండి అని అడిగారు చాలా మందికి మీరు అన్నట్టుగా ఉండేటువంటి సందేహమేనమ్మా ఎందుకంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా ఉన్నటువంటి సందేహం ఏంటంటే ముఖ్యంగా ఈ అమ్మవారి పూజ చేసుకునేది ఎక్కువగా వందకి ఎనభై శాతం మంది స్త్రీమూర్తులు మహిళలే ఎక్కువగా చేసుకుంటారు మగవాళ్ళు కూడా చేసుకుంటారు ఉపాసనా పరులు అమ్మవారి మీద అచంచల భక్తి విశ్వాసాలు ఉన్న వాళ్ళు మగవాళ్ళు కూడా చేసుకుంటారు అయితే కొన్ని కారణాల వల్ల అంటూ సృష్టి మహిళ వచ్చినటువంటి సందర్భంగా మొదటి రోజు ప్రారంభించిన తర్వాత వాళ్ళకు ఆటంకం ఏర్పడుతుంది కొంతమంది ఆడవాళ్ళకి ఇలాగే ఆ ఈ యొక్క ఋతుక్రమము రజస్వరా నియమము ప్రకృతి ప్రసాదించేది మనం మనకు చెప్పి రావు కదమ్మా కాబట్టి ఆ విధంగా కొన్ని ఆటంకాలు వస్తాయి వచ్చినప్పుడు అదే ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా చక్కగా చేసుకుంటున్నాము కానీ మనకేంటి ఈరోజు కష్టంగా ఇలా అనిపిస్తుంది మనకు చేసుకోలేకపోయామని చెప్పి చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏంటనంటే చేసుకునే వాళ్ళని చూసి అయ్యో మనం ఈ పండుగ మనం కూడా చేసుకుంటే బాగుండు కదా కానీ దాటిపోయింది నవరాత్రులు వచ్చేసేసే మధ్యలో ఉన్నాం కదా ఎలా అని చెప్పి అంటుంటారు దీనికి మనకు శాస్త్ర ప్రకారం నమ్మ ఆఖరి రోజున నవమి తిథి రోజున మనం అమ్మవారిని గనక ఆరాధన చేస్తే తొమ్మిది రోజులు ఆరాధన చేసినటువంటి ఫలితం దక్కుతుంది కాబట్టి ఎలా ఆరాధన చెయ్యాలి మనకున్నవి మొత్తం తొమ్మిది రోజులు కదమ్మా నవరాత్రులు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపంగా మనం కొలుస్తాం మొదటి మూడు రోజులు లక్ష్మీ స్వరూపం తర్వాత నాలుగు ఐదు ఆరు రోజులు కాళీ స్వరూపం అంటే దుర్గా స్వరూపం ఏడు ఎనిమిది తొమ్మిది రోజులు సరస్వతి స్వరూపం కాబట్టి నవమి రోజున నవమి రోజునంటే ఎప్పుడు పదకొండవ తారీఖు రోజున పదకొండవ తారీఖు రోజున ఈ ముగ్గురమ్మలని ఉన్నటువంటి ఫోటో అంటే ఎవరు లక్ష్మీదేవి దుర్గాదేవి సరస్వతి ఈ ముగ్గురు ఉన్నటువంటి ఫోటోనైనా లేదా ముగ్గురున్నటువంటి విగ్రహాలైనా కానీ లేదా కనీసం కలశంగానైనా కానీ లేదు ఈ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ తల్లి పెద్ద దేవత లలిత అమ్మవారు కాబట్టి లలిత అమ్మవారి ఫోటోకైనా కానీ చక్కగా ఆ నవమి తిథి రోజున అంటే పదకొండవ తారీఖు రోజున అష్టమి వెళ్ళిపోయి నవమి వస్తుంది కదా ఆ సమయంలో అమ్మవారి పూజ విధానం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి మనం ఏంటనంటే మూడు పసుపు ముద్దలు పెట్టాలమ్మ అంటే మొట్టమొదటి మొట్టమొదలు గణపతి పూజ చేసుకోవాలి గణపతి పూజ చేసుకొని గణపతి పూజలో భాగంగా నేను తొమ్మిది రోజుల పాటు ఈ యొక్క సంకల్పంలో తొమ్మిది రోజుల పాటు పూజ చేసుకోవాలనుకున్నాను కొన్ని ఆటంకాలు రావడం లేదా నేను నూతనంగా ప్రారంభిస్తున్నాను ఇలా చెప్పుకొని నా యొక్క సంకల్పం నెరవేరాలి ఈ పూజా విధానం నిర్విఘ్నంగా కొనసాగాలి నాకు ఆజ్ఞ ఇవ్వు వినాయక అని చెప్పి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా అని చెప్పేటువంటి దాన్ని ముమ్మార్లు లేదా పదకొండు సార్లు స్థుతించి గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని ఇప్పుడు ఈ అమ్మవారి ఆరాధన అనేటువంటిది చేయాలి గణపతిని కూడా పసుపుతో చేయొచ్చున మొట్టమొదటి చేయాల్సింది అదే ఆ విధంగానే పసుపుతో చేయొచ్చు అలాగే విగ్రహాలు అంటే చిన్న చిన్నవి విగ్రహాలు ఏ మొట్టమొదటి పసుపు ముద్దతో గణపతిని ఆరాధన చేస్తేనే ఫలితం దక్కుతుంది కాబట్టి ఇక ఆ ముగ్గురు అమ్మవార్ల ఫోటోకి చక్కగా పూలమాల వేసి గణపతి అనుగ్రం ఎట్లాగో తీసుకున్నాం కాబట్టి ఆ అమ్మవారి ఫోటో ముందర ఒక్కొక్క దేవత ముందర మూడు తమలపాకులు అంటే ఈ తొడిమలు ఏమో మన వైపు ఉండాలి అగ్రములేమో తూర్పు వైపున ఉండాలి ఆ విధంగా మూడు ముగ్గురు అమ్మవారి విగ్రహాల ముందరైనా చిత్రపటం ముందరైనా కానీ ఆ విధంగా మూడు తమలపాకులు పెట్టి దాని మీద ఈ గణ అమ్మవారి యొక్క పసుపుతో అమ్మవారిని రూపుని చేసుకోవడం చేసిన తర్వాత అప్పుడు ఈ మొట్టమొదటి దగ్గరికి రావాలి లక్ష్మీ అమ్మవారు ఈ లక్ష్మీ అమ్మవారి ధ్యాన శ్లోకం లక్ష్మీ క్షీర సముద్రరా జతనయా అనేందుక ఆ విధంగా ఆ ధ్యాన శ్లోకంతో మనం చక్కగా అమ్మవారిని ఆవాహన చేసి తర్వాత షోడశోపచార విధానంగా స్నానము అర్ఘ్యము పాద్యము ఇచ్చి గంధం అన్నప్పుడు గంధము పెట్టి ఆ గౌరీ అమ్మవారికి అదే ఆ యొక్క పసుపు ముద్దకి మహాలక్ష్మి అమ్మవారికి తదనంతరం ఇక అర్చన లక్ష్మి అష్టోత్తరంతో అర్చన చేసి అప్పుడు ఏం చేయాలనంటే లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాన్ని మూడు సార్లైనా పఠించాలి లేదు లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయాలి ఇది మొదటిది రెండవ భాగంగా దుర్గా అమ్మవారిని కూడా ఇదే విధంగా పసుపు ముద్దతో చేసి దుర్గా అమ్మవారి రూపుగా ఆ అమ్మవారికి కూడా ఇదాగే షోడశోపచార పూజ చేసి ఏం శ్లోకం చేస్తావు దుర్గా అమ్మవారికి ఓం జాతవే దశేసనవా మసోమ మరాతి యతో నిధ తివేద సనఃపరుషదది దుర్గా నివిశ్వ నావే వసంధొందరితాత్యగ్ని ఇలా శ్లోకం లేదా అమ్మవారిది ఏదైనా కానీ దుర్గా ధ్యాన శ్లోకం అంటే వస్తుంది ఆ దుర్గా ధ్యాన శ్లోకంతో అమ్మవారి పూజ చేసి ఆ తర్వాత ఆ పంచ షోడశోపచార విధానంగా పూజ చేసి అష్టోత్తర పూజ చేసి దుర్గా అష్టోత్తరం కానీ దుర్గా సహస్రనామం కానీ చదవాలి దుర్గా అష్టోత్తరం అయితే మూడు సార్లు తర్వాత సరస్వతి అమ్మవారు ఈ సరస్వతి అమ్మవారి యొక్క పూజా విధానం కూడా ఇలాగే చెయ్యాలి సరస్వతి ధ్యాన శ్లోకం ప్రణోదేవి సరస్వతి వాజేవాజినీవతి ధీనామ విత్రేవతు అనేటువంటి దాంతో లేదా యాకుందేందు తుషారహార ధవళ అనేటువంటి ధ్యాన శ్లోకం ఆ శ్లోకంతో ఆ అమ్మవారిని ఆవాహన చేసి షోడశోపచార పూజ చేసి సరస్వతి అష్టోత్తరం మూడు సార్లు కానీ లేదా సరస్వతి సహస్రనామాలు కానీ చదివిన తర్వాత ధూపదీప నైవేద్యాలు ఇవ్వాలి ఈ నైవేద్యంలో లక్ష్మీ అమ్మవారికి బెల్లం పాయసం పెట్టాలి దుర్గా అమ్మవారికి చిత్రాన్నం పెట్టాలి పులిహోర సరస్వతి అమ్మవారికి దధ్యోజన నైవేద్యం పెట్టాలి వీలైతే లేదైతే ఒక బెల్లం పాయసం చేసినా చాలు శక్తి ఉంటే మూడు చేయాలి ఆ విధంగా చేసిన తర్వాత ఆ నవమి తిథి రోజున మనం చేసిన తర్వాత పదకొండో తారీఖు రోజున అప్పుడు దశమి తిథి రోజున మళ్ళీ లలిత అమ్మవారి యొక్క ఫోటో పెట్టి లలిత అమ్మవారికి కూడా ఈ విధంగానే పసుపు ముద్దతో చేసి లలిత అమ్మవారి ధ్యాన శ్లోకము లలిత సహస్రనామం చదవాలి చదివి అప్పుడు మళ్ళీ బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి అయితే ఎప్పుడు చేయాలి ఇవన్నీ కూడా అనంటే ఈ దసరా రోజున విజయ ముహూర్తం అనేటువంటిది ఒకటి ఉంటుంది అది ఎప్పుడుంది దసరా రోజున మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుంచి రెండు గంటల నలభై ఆరు నిమిషాలకు లేదా సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు దసరా విజయముహూర్తము ఆ సమయంలో అమ్మవారిని గనక ఆ లలితా సహస్రనామ పారాయణ చేసి బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టినట్లయితే తప్పకుండా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది తొమ్మిది రోజుల పాటు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా తొమ్మిది రోజుల పాటు పూజ చేసుకోలేకపోయాము అనేటువంటి బాధ ఉంటుంది కదా అనేక కారణాల వల్ల ఆ తొమ్మిది రోజులు పూజ చేసినటువంటి పుణ్య ఫలితం ఈ యొక్క నవమి తిథి రోజున ముగ్గురు అమ్మలని అర్చించడం ద్వారా కలుగుతుంది ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక్క అమ్మవారిని పూజ కాదు లక్ష్మీ అమ్మవారిని చెయ్యాలి దుర్గా అమ్మవారిని చెయ్యాలి సరస్వతి అమ్మవారిని కూడా చెయ్యాలి ఈ విధంగా చేస్తేనే తొమ్మిది రోజులు చేసినటువంటి పూజా ఫలితం నవమి తిథి రోజున ఒక్క రోజున చేయడం ద్వారానైనా కనీసం మనం పొందిన వాళ్ళం అవుతాయి ఎందుకనంటే చాలామంది చేసుకోలేని వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి ఈ విధానం చాలా ఉపకరిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా ఈ యొక్క ఆశ్వీజ మాసం అంటగా ఉగాది నుంచి ప్రతీ నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక్కొక్క పూజా కార్యక్రమాలు ప్రతీ నెల మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో చేయిస్తున్నాం అది మొదటి బ్యాచ్గా స్టార్ట్ చేసాం చాలామంది సెకండ్ బ్యాచ్ కూడా చేస్తే స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ఆశ్వీజ పౌర్ణమి నుంచి సెకండ్ బ్యాచ్ ప్రారంభమవుతుంది సంవత్సరం పాటు మీ యొక్క కుటుంబ సభ్యుల గోతనామాదులతో జరుగుతుంది జరిగినంత ప్రతీ నెల మీకు వీడియోలు కూడా పంపిస్తారు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ పౌర్ణమి రోజు నుంచి ప్రారంభమయ్యే సెకండ్ బ్యాచ్ లో మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు లేదు పౌర్ణమి రోజున రోజున పూజ చేసుకుంటామన్నా కూడా ఆ రోజున చండీ హోమం త్రిపురాంతక క్షేత్రంలో జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు చాలా చక్కగా వివరించారు ఎలా చేసుకోవాలి పెద్ద సందేహం దసరా రోజున ముందు నవమి రోజు చేసుకుని ఆ తర్వాత దసరా రోజున కూడా పూజ చేసుకుని పూజ చేసుకుని చేసుకుంటేనే ఫలితం వస్తుంది రెండు రోజులు చేయాలి రెండు రోజులు చేయాలి ఇప్పుడు ముందు రోజు చేసినటువంటి ఆ పీట ఏదైతే ఉందో అది కదిపేయాలండి నవమి రోజు దసరా దసరా రోజున విజయ ముహూర్తంలో పూజ చేసిన తర్వాత కదపాలమ్మా అంటే ప్రత్యేకంగా ఇంకొక పీట పెట్టి చేయాలి అది ఈ విధంగా చేస్తేనే దసరా ఎందుకనంటే దసరా రోజున ఎటువంటి సంకల్పమైనా నెరవేరుతుందమ్మా ఎందుకనంటే రాముల వారు పాడ్యమి రోజున మొదలుపెట్టి ఈ యొక్క నవరాత్రుల్ని ఆచరించాడు తొమ్మిది రోజులు ఆచరించిన తర్వాత దశమి రోజున అపరాజితాదేవిని ప్రార్థన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది రావణాసన సంహారం జరిగింది అలాగే పాండవులు కూడా వనవాసము అజ్ఞాతవాసం చేసిన తర్వాత అర్జునుడు ఈ యొక్క శమీవృక్షాన్ని దగ్గరికి వెళ్ళి దసరా రోజునే ఆ శమీ వృక్షంలో వెలిసి ఉన్నటువంటి ఈ అమ్మవారిని ఏ అపరాజిత అమ్మవారిని స్థుతించి అప అపరాజిత అమ్మవారిని పూజ చేసిన తరువాత మొత్తం ఉత్తర గోగ్రహం సందర్భంగా వాళ్ళందరినీ కూడా నిరాహతులను చేశాడు అంటే అందరినీ కూడా జయించాడు కౌరవ సామ్రాజ్యాన్ని ఈ విధంగా అర్జునుడు శమి వృక్షంలో వేయించేసి ఉన్న అపరాజితాదేవిని స్థుతించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది కౌరవుల మీద యుద్ధంలో గెలిచాడమ్మా నాకు సినిమాల్లో చెప్తారు కర్ణుడు వీళ్ళందరూ ఎక్కడికి పోలేదని కానీ మహాభారతంలో స్పష్టంగా చెప్పబడిందంటే ఆ యొక్క అర్జునుడు యుద్ధం చేయడం ద్వారా భీష్ముడు కృపాచార్యుడు ద్రోణుడు వీళ్ళందరూ కూడా వెనక్కి మళ్ళీపోయారట అంతటి అపరాజిత అంటే పరాజిత అంటే పరాజిత అంటే ఓడిపోయేది అపరాజిత అంటే ఓటమి ఎరుగని కాబట్టి ఎవరైతే ఈ దసరా రోజున ఈ విధంగా అమ్మవారిని చెప్పిన విధానంగా ఆచరించుకుంటారో వాళ్ళ జీవితంలో తిరిగి వచ్చే దసరా వరకు వాళ్ళు చేసే ఏ సంకల్పంలో కూడా ఓడిపోరు ఇది తథ్యం అమ్మ కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ దసరా రోజున దేవిని ఏ విధంగా ఆచరించాలి ఏ విధంగా అమ్మవారిని పూజిస్తే మంచి జరుగుతుంది సంకల్పం నెరవేరుతుంది అనే విషయాన్ని మరొక వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఆ వీడియో కోసం వేచి చూడండి చక్కగా వివరించారు గురువు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమార్రహ్మార్పణం